రాష్ట్ర విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అత్యుత్తమ విధానాల రూపకల్పనే లక్ష్యంగా తగిన సిఫారసు చేయాలని విద్యాశాఖ సంస్కరణల కమిటీని కోరారు. 4 నెలల్లో సమగ్ర నివేదిక అందించాలని గడువు విధించారు. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై అధ్యయనానికి ఏర్పాటైన కమిటీతో ముఖ్యమంత్రి జగన్ తొలిసారిగా సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో విద్యాశాఖ సంస్కరణల కమిటీ చైర్మన్ బాలకృష్ణన్ సహా సభ్యులు, విద్యారంగ నిపుణులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న జగన్ తమ ఆలోచనలను తీసుకురావాలనుకున్న మార్పులు వివరించారు. అమ్మఒడి, బోధనా ఫీజుల విధానం ప్రస్తావించారు. విద్యార్థుల బోర్డింగ్, లాడ్జింగ్ కింద ఏటా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. నిరక్షరాస్యత ఉండకూడదని, డ్రాపౌట్స్ అన్నదే లేకుండా చేయాలన్నారు. 2-3 ఏళ్లలో పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని సీఎం తెలిపారు. కనీస సదుపాయాలు కల్పించి, ప్రభుత్వం చెల్లిస్తున్న ధరే పెంచి, మధ్యాహ్న భోజనం నాణ్యత బాగా పెంచేలా ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థికి 3 జతల ఏకరూప దుస్తులు, బూట్లు ఇస్తామన్నారు. మధ్యాహ్న భోజనం తయారీని పట్టణ ప్రాంతాల్లో అక్షయపాత్రకు, గ్రామాల్లో డ్వాక్రా సంఘాలతోనే సిద్ధం చేయించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలకు విద్యా కమిటీ, పాఠశాల అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మరుగుదొడ్లు శుభ్రం చేసేవారికి 4,000 రూపాయలు, శుభ్రతా సామాగ్రి కోసం 1,000 రూపాయలు కేటాయించాలని స్పష్టం చేశారు.